అసమానతలను ప్రశ్నించే తత్వం బాల్యం నుంచే అలవడింది ఆమెకు. పెరుగుతున్న కొద్దీ ఆ తత్వం మరింత పెరిగింది. ఆ గుణమే ఇప్పుడు తన రాతల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఆమె నస్రీన్ ఖాన్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రేగులగడ్డ గ్రామంలో జన్మించారు నస్రీన్ ఖాన్. సాహిత్య వాతావరణం ఏమాత్రం లేని సాంప్రదాయ ముస్లిం కుటుంబం వీరిది. దిగువ మధ్యతరగతి కుటుంబం కూడా. సాహిత్యం చదవడం వల్లే తండ్రి చెడిపోయాడన్న భావమున్న ఆమె తల్లి నస్రీన్ను కనీసం వార్తాపత్రిక కూడా చదవనిచ్చేవారు కాదు. ఆమె దృష్టిలో మాట మాట్లాడటం, పాట పాడటం, ఆటలాడటం క్రమశిక్షణ లేకపోవడమే. క్రమశిక్షణ పేరుతో ఇటువంటి ఎన్నో అదృశ్య బంధనాలు ఆమె చుట్టూ బిగిసి ఉండేవి. వారి ఊరిలోనే ఉన్న ప్రాథమిక విద్య పూర్తి చేసిన అనంతరం ఉన్నత పాఠశాల విద్య కోసం అనేక తర్జన భర్జనల అనంతరం 7 కిలోమీటర్ల అవతల ఉన్న మరో గ్రామంలోని పాఠశాలలో చేర్పించారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ కోసం మిర్యాలగూడకు ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ చదువుకున్నారు. ఆడపిల్లను అంతంత దూరాలు పంపి చదివించడం మంచిది కాదంటూ బంధువర్గం ఆమె తల్లిదండ్రులను హెచ్చరించేవారు. కాలేజీ సమయానికి బుర్కా తొడగాలనే ఒత్తిడిని ఎదుర్కొన్నా తిరస్కరించగలిగారు. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుంది. చదువు మానేస్తాననే మాట ఆమె నోటి వెంట రాకపోవడం వల్లే తాను జర్నలిజానికైనా కానీ సాహితీ రంగానికైనా పరిచయం కాగలిగాయనని భావిస్తారామె. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు నస్రీన్ ఖాన్. రిపోర్టింగ్ విభాగంలో పనిచేసిన ఈమె సాహిత్యం ఎక్కువ మానవ జీవితంలో నిత్య సంఘర్షణలను పట్టిచూపుతుంది. పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మొదలుకొని పథకాల పంపిణీలోని లోటుపాట్ల దాకా అన్నింటిపైన తన ఫోకస్ ఉండేది. పేదల వెతలను, బాలల ఆడపిల్లల అక్రమ రవాణా, మహిళలపై జరిగే హింస, వీరి కోసం ఉండే రక్షణ చట్టాలు తదితర అంశాలపై వార్త సాక్షి పత్రికల్లో విశేష కథనాలు రాశారు. వృత్తికే అంకితమై ఉండడం వల్ల 2006లో తొలి కవిత రాసినప్పటికీ 2016 నుంచే కవిత్వాన్ని విరివిగా రాస్తున్నారు. 2019లో జఖ్మీ కవితా సంపుటి వెలువరించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తూ ఆ సంస్థ వెలువరించిన శ్రామిక, ఉరేనియం తదితర పుస్తకాలకు సంపాదకురాలిగా పనిచేశారు. ఇతర విభాగాల్లో పనిచేసినప్పటికీ మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖల్లోని వార్త సేకరణ మంచి పేరు తెచ్చిపెట్టింది. జర్నలిజంలోని ఇటువంటి అనుభవాలే తాను సృష్టించే సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. వీరు త్వరలోనే కథా సంకలనం తీసుకురానున్నారు. నస్రీన్ ఖాన్ ప్రస్తుతం 30 డేస్ సమీక్ష అనే మాసపత్రికకు, తెలంగాణ పవర్ అనే దినపత్రికకు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.